మేనిఫెస్టోలో ఒక 66 అంశాలు ప్రస్తావించారు. 66 అంశాలు ప్రస్తావించారు. వెనుకబడిన తరగతులకు బీసీ సబ్ప్లాన్ అమలు చేస్తాం. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు చెప్పిన 52% ఉన్న బీసీ ప్రజానీకానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలకు చెప్పిన 5 సంవత్సరాలు కలిపి 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పినారు. నాకు తెలిసి ఇవాళ ఈ బడ్జెట్లో పెట్టింది కేవలం 8,000 కోట్ల రూపాయలు పెట్టిండు. ఈ 8,000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం కనుక ఖర్చు పెట్టకపోతే మళ్ళీ గదే రెసిడెన్షియల్ స్కూళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టి తప్ప బీసీల అభ్యున్నతి కోసం 1,000 రూపాయలు ఖర్చు పెట్టండి ఆస్కారం లేదు. విద్యారంగానికి వీళ్ళు 15% ఖర్చు పెడతామని చెప్పినారు. బడ్జెట్లో ప్రతి సంవత్సరం బీహార్ లాంటి రాష్ట్రంలో 15% పైబడి ఖర్చు పెడుతున్నారు. మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. తెలంగాణలో పెట్టేటువంటి ఈ ఖర్చును ఇది బాగా తరగతి పెట్టే పెట్టుబడిగా మనం భావించాలని చెప్పి 15% పెడతామని చెప్పినారు. కానీ ఇక్కడ 7% కంటే నాకు తెలిసి విద్యలో పెట్టేటువంటి ఈ ఎక్స్పెండిచర్ జీతభత్యాలకే సరిపోతుంది తప్ప పెద్ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ విశ్వవిద్యాలయాలకు సంస్కరణలు కానీ విద్యారంగంలో గొప్ప మార్పు వస్తాయనే భావన మాత్రం లేదు. అదేవిధంగా వీళ్ళు బస్సులు మహిళలకు ఉచితంగా కేటాయించిన తర్వాత వాళ్ళ బస్సులలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కేటాయించిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న యువకులు ఈ ఆటోలు నడుపుకొని బతికేట పరిస్థితి ఉంటుంది. పాపం వాళ్ళకి ఉపాధి లేక వాళ్ళు కిరోసిన్ పోసుకొని చనిపోతారని చెప్పి మాట్లాడడం, వాళ్లకు ఇప్పటిదాకా అన్నం పెట్టిన ఆటోలకే నిప్పు పెట్టి ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముందే దాన్ని దమనం చేసే సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి వాళ్ళ ఉపాధి పోయిందని చెప్పి మొత్తం గ్రామీణ ప్రాంతాలున్నటువంటి ఆటోలన్నీ కూడా ఆకర్షిస్తున్న సందర్భం. కాబట్టి మరి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండు ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి 12,000 ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పినారు. మరి మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల కుటుంబాల బతుకుల్లో ఇవాళ మట్టిపడ్డది. కాబట్టి వాళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పి అడుగుతున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా సంవత్సరానికి ఆటో డ్రైవర్కి 12,000 రూపాయల వృత్తి ఏదైతే ఇస్తారని చెప్పినో దాన్ని బడ్జెట్ ఎక్కడ కేటాయించలేదు, వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వానికి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ఎన్ని డబ్బులు వచ్చినా కూడా కుటుంబాలకు పత్తిలో పోయి కలుపుకు పోయి నాటకు పోయి ఉపాధి హామీ పనికిపోయి ఆటో నడుపుకొని వచ్చి పంటలు పండించిన పైసలు తెచ్చుకున్న రైతు బంధు పైసలు వచ్చినా బరకతి లేకుండా అన్ని ఖర్చు అయిపోతున్నాయని చెప్పి మాట్లాడుతున్నాం. ఎందుకు ఖర్చు అవుతున్నాయంటే గ్రామీణ ప్రాంతాలలో 150 మందికి 200 మంది మొగోళ్ళకు ఒకటి చెప్పిన బెల్ట్ షాల్ పెట్టింది. నాకు తెలిసి ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పుడు నేను కొత్తగా ఆర్థిక మంత్రిగా ఎక్సైజ్ మీద ఈ తాగే సీసాలు అమ్మే దాని మీద వచ్చిన ఆదాయం, బ్రాండ్ సీసాల మీద వచ్చిన ఆదాయం 10,700 కోట్ల రూపాయలు. పోయిన సంవత్సరం నాకు తెలిసి 2023-24 45,000 కోట్ల రూపాయలు ఆదాయం రావచ్చు. సరే ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ ఇంకో 2,000 కోట్లు ఎక్కువ వస్తావచ్చు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏంటంటే బెల్ట్ షాప్కి రద్దు చేస్తాం. అంటే విచ్చలవిడిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులు మద్యానికి బానిసలై 30 ఏళ్ళకే 40 ఏళ్ళకే తనువు చాలిస్తే భర్తలు లేని భార్యలుగా విడోసుగా ఆడబిడ్డలు మిగులుతూ ఉన్నారు, పంచాయతీలు అవుతా ఉన్నాయి, కుటుంబాలే నాశనం అయిపోతున్నాయని చెప్పి ఇవాళ బెల్ట్ షాపులు రద్దని చెప్పి రాసిండు. బెల్ట్ షాపుల రద్దని చెప్పి రాసిండు. మరి ఈ ప్రభుత్వం బెల్ట్ షాపులు రద్దు చేస్తుందా లేదా ప్రజలకు చెప్పాలని బాధ్యతందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.